దేశవ్యాప్తంగా రైతాంగానికి ప్రధాని మోడీ గారు అయితే మరో ముఖ్య ప్రకటన విడుదల చేశారు సో పిఎం కిసాన్కు సంబంధించి నిధులైతే విడుదల కాబోతున్నాయన్నమాట సో బటన్ నొక్కి నేరుగా విడుదలైతే చేయబోతున్నారు వాస్తవంగా చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పదిహేన విడతకు సంబంధించిన నిధులు ఆల్రెడీ మనకి వినాయక్ చవితికి విడుదల చేయాలి కానీ వీటిని ముఖ్యంగా ఏదైతే నిన్న విశ్వకర్మ యోజన అనే పథకం స్టార్ట్ చేయడం కారణంగా ఈ దీన్ని అయితే ఆపారనమాట ఈ పథకానికి సంబంధించిన డబ్బులన్నీ మనకి అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా పిఎం కిసాన్కు సంబంధించి నిధులైతే విడుదల కాబోతున్నాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో పదిహేన విడతలో భాగంగా రైతులకు ఈ నిధులైతే విడుదల కాబోతున్నాయి దాదాపు పది కోట్ల ముప్పై అంటే లక్షల మంది రైతుల ఖాతాలకు అయితే నిధులు విడుదల చేస్తున్నారు మనకి గాంధీజీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండో తారీఖున ఈ నిధులైతే విడుదల చేస్తామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో దీంతో మనం చూసుకున్నట్లయితే సో రెండో తారీఖున అక్టోబర్ రెండున పిఎం కిసాన్ డబ్బులు అయితే రైతుల ఖాతాలోకి అనమాట సో ఇప్పటికే ఈ కేవైసీ పూర్తి చేసుకున్న రైతులందరూ కూడా మ్యాక్సిమం అయితే తొంభై శాతం మంది అయితే పూర్తి చేసుకున్నారు మరి కొంతమంది అయితే ఉన్నారు వారికి ఇంకా అవకాశం కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు ప్రజెంట్ పీఎం కిసాన్ పదిహేనో విడతలో భాగంగా లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది